हाय मुख्यमंत्री जगनमोहन रेड्डी नेनु अधिकारंलोकि रागाने मद्यपान निषेधं अमलु चेस्तानु अनि चेप्पडं जरिगिंदि कानी इप्पुडु माजी मुख्यमंत्री नारा चंद्रबाबु पैन मद्यं पै केसु पेट्टडं जरिगिंदि ఈ నేపథ్యంలో నీ అభిప్రాయం ఏమిటి అక్క? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కోటర 50 రూపాయలు నింది. ఏదో సంతోషంగా వాళ్ళు కూలి పనికి పోయి 50 రూపాయలు కోటర తీసుకొని వచ్చి ఇంట్లో పిల్ల అతను తాగి పిల్లలకు తిండి తిప్పలు తీసుకొని వచ్చి పెడుతూ భార్యని సంతోషంగా చూసుకుంటూ మళ్ళీ ఉదయం లేసి పనికి పోయి మళ్ళీ సాయంకాలంకి వచ్చి భార్య బిడ్డల్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే 250 రూపాయలు 300 రూపాయలు కోటర కొనుక్కుంటూ కూడా మళ్ళా అది అది ఏందో భూములంట అవంట ఇవంట అని ఏమేమో పాడు మందులన్నీ చేపిచ్చినాడు. చేపిచ్చి వాళ్ళ ఉండే పసుపు తాళ్ళతో సహా కనీసం పట్టు చీరలు బీరువాలో ఉండే పట్టు చీరలతో సహా అవసరమైతే బిడ్డల్ని అమ్ముకొని కూడా తాగే పరిస్థితులలో కుటుంబాలు ఏర్పడ్డాయి ఈ జగన్ గారు వచ్చిన తర్వాత. అదే కాకుండా మందు కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైనారు. ఈ మందు వచ్చినాల నుంచి అసలు ఆడపిల్లల జీవితాల నాశనమేనే. అతను వచ్చి ఏం బాగుపరిచినారని మేము అనుకోవాలా? పలాంది బాగుపరిచినారని మేము అనుకోవాలనా? ఏమీ బాగుపరచలేదు. ఎక్కడ చూసినా హత్యలు, ఘోరాలు, నేరాలు ఇవి చరిత్రలలో ఎక్కడ లేవు. ఈ చరిత్ర వింటుంటే అసలు ఎందుకు జీవిస్తున్నామా, మన ఏపీలో మనం ఎందుకు జీవిస్తున్నామా అనే బాధ కలుగుతుంది. ఇలా అనుకున్న వాళ్ళు చనిపోయి కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఆడోళ్ళు ఎందుకురా మేము ఓట్లేసి అతన్ని గెలిపించినామా, ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ఎందుకు గెలిపించినామా అనే బాధపడి కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. జగన్ గారు మీరు రోజా ఒక్కరే అన్న 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 అనేని మిమ్మల్ని అంటున్నారు. రోజా ఒక్కరే కాదండి, మిమ్మల్ని అన్న అనాల్సిందే జగన్ గారు. ప్రతి ఒక్క ఆడపడుచు అన్నగారు అన్నగారు అనే పరిస్థితి మీరు ఇంతవరకు తెచ్చుకోలేదు. కాబట్టి మీ ప్రభుత్వం మాకు వద్దు, మీరు ఎంత త్వరలో ఈ ప్రభుత్వాన్ని వదిలి వెళ్ళిపోతారో బాగుంటుంది, లేదా మేమన్నా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ టైంలో ఏదో అంతో ఇంత తిని ఈ రేట్లేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ భీం రేట్లేంటి, ఈ కూరగాయల రేట్లేంటి, ఏ పొద్దు చరిత్రలలో ఎక్కడే కానీ విని కని ఎరగము. పేద ప్రజలను బాగుపరిచే పరిస్థితి ఎవరిదంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా ఎవ్వరు ఇది సాధించేదానికి సాధ్యం కాదు. పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు కానీ షావుకారులు కానీ ఒక టీడీపీ తరపునే చంద్రబాబు నాయుడు గారు తరపునే కానీ ఇంకా మిగతా ఎవ్వరు ఇది సాధించలేరు. నువ్వు ఎంత ఇది చేసుకొని చేసుకున్నా కూడా ఆయనకి ఎన్ని కేసులు పెట్టినా కూడా నువ్వు ఏమి చేయలేవు. ఆయన లోపల పెట్టి ఇప్పుడు బయట తిరగొచ్చు తమరు, కానీ ఏం చేసుకోలేరు మీరు. మీరు ఏమి చేసుకోలేరు, ఆయనని ఏమి సాధించలేరు. కాబట్టి మీరు తొందరగా ఇవన్నీ తెలుసుకొని తమరి తప్పు తను తెలుసుకొని బాగుండి ప్రజల్ని ఇక మీదటైనా మీరు గ్రహించుకొని ఆయన మీద కుట్ర సాధించేది వదిలేసి ప్రజలకు నేనేం చేస్తాడానా అని మీరు ఆలోచనలో పడి మీరు చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గిన నేనేదో నేను జైలుకు పోయి వచ్చినా కదా, 16 నెలలు ఉన్నా కదా, కనీసం ఆయన 2 నెలలు 3 నెలలైనా పెడితే బాగుంటుంది కదా అని మీరు అనుకుంటే మాత్రము ఇది చరిత్రలలో జరగదు, జరగపోదు. ఆయన లోపలున్నా వజ్రమే, బయట ఉన్నా వజ్రమే, ఎక్కడ ఉన్నా వజ్రమే. కాబట్టి మీరు మాత్రము ఇది మానుకొని ప్రజలను ఒక దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇదే ప్రజలు చిన్న చిన్న పిల్లోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ ముసలి వాళ్ళ వరకు ఆ రోజుట్లో ఎన్టీఆర్ సినిమా వస్తే, ఎన్టీఆర్ సినిమా పాత సినిమా వస్తే ఎట్లా ఆడోళ్ళంతా ఎగబడి ఆయన సినిమా చూస్తారో అలాగనే ఎంటబడి నిన్ను కొట్టే రోజు దగ్గరకు వస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ రీతి తెచ్చుకుంటారు. మీరు రోజమ్మ అంటది తరిమి తరిమి కొడతామంటారు, అదే టైము దగ్గరికి వచ్చిండది. మీకు ఆ దగ్గరికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళకి ఏం చేయాలన్నా, మగవాళ్ళకి ఏం చేయాలన్నా, బీదలకు ఏం చేయాలన్నా, ముసలి వాళ్ళకి ఏం చేయాలన్నా అనేది గ్రహించుకొని చేస్తే బాగుంటుంది. మన కుటుంబంలో మేము ఎంత చేసుకుంటున్నామో బయట ప్రజలకు కూడా. మీరు దేశ సేవకు వచ్చిండేది, మీ కుటుంబాల సేవ కాదు. భూములు అక్రమంగా చేసుకుంటే కాదు, ఎక్కడ చూసినా భూములు అక్రమంగా చేసుకొని మీ వాళ్ళు వైసీపీ రాజ్యంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దోచుకుంటా ఉన్నారు. అవసరమైతే ఇప్పుడు ఆడవాళ్ళను కూడా అట్లనే దోచుకుంటా ఉన్నారు. కానీ మా టీడీపీ ఉన్నప్పుడు
ఈ టీడీపీ రాజ్యం ఉన్నప్పుడు ఎప్పుడే గాని ఆడవాళ్ళు స్వతంత్రంగా అర్ధరాత్రిలో కూడా బయటికి పోయి తిరిగే రాజ్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కడ ఉండేయండి బయటికి దిశ చట్టం అని పెట్టారు గనుక దిశా చట్టానికి పోతే దిశ లేదు ఏమి లేదు అక్కడ ఏమీ జరగదు దిశ లేదు ఏమీ లేదు మళ్ళా ఓ సెల్లులల్లో యాప్ పోలీస్ వాళ్ళు తీసుకొని యాప్ తీసుకోండి ఎక్కడ ఉందండి పోలీస్ స్టేషన్ల దగ్గరలోనే బిడ్డల్ని చంపివేస్తారని కూడా వాళ్ళు అనుకోకుండా ఉన్నారు ఎక్కడ దిశ ఉంది దిశ లేదు ఏమీ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే దిశ అవసరం లేదు పోలీసుల అవసరం లేదు తన పనులు తాను చేసుకొని హ్యాపీగా ఇంటికి వస్తారు హ్యాపీగా నిద్రపోతారు తల్లిదండ్రుల ఇంట్లో నా బిడ్డ బయటికి పోయింది లక్షణంగా వస్తది తిరిగి వస్తదని ధైర్యంతో గుండె ధైర్యంతో నిద్రపోయే ఆడోళ్ళు అనేది ఉండారు ఇప్పుడు కనీసం 4 ఏళ్ల నుంచి బిడ్డలను కనీసం పుట్టిన బిడ్డలను బయటకు ఎత్తుకొని పోవాలన్న భయపడతా ఉన్నారు 5 నెలల బిడ్డ కాదు సంవత్సరం బిడ్డ కాదు ఏం చేస్తున్నావయ్యా జగన్ రెడ్డి నువ్వు ఏం చేయడం లేదు కానీ నీకు ఎందుకు అర్థం కాదో ఏం కాదో తమరు చేస్తా ఉన్నారో లేదో కూడా అర్థం కాదు మరి ఎందుకు ఇంత పాలన చేస్తా ఉన్నారు మీరు ఈ 4 ఏళ్ల నుంచి ఏం చేసినారు 15,000 వేయమని మీకు ఎవరైనా చెప్పినారా 18,000 వేయమని ఎవరైనా చెప్పినారా ఆ స్కూళ్ళల్లో వేయమని చెప్పినారా ఎందుకు వేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు అది మీకే అర్థం కావటం లేదు మీకే తెలియాలా రాష్ట్రం అప్పులు పాలై ఒక్కొక్క మనిషి మీద 15 లక్షలు 20 లక్షలు అప్పు పెట్టినారండి మీరు ఇప్పుడు 14,000 15,000 భీమి చేసినారు ఏనాడన్నా ఇప్పుడు చేసిండమా 1,200 రూపాయలు టమాటాలు అయినాయి 5 రూపాయలు అయినాయి ఎప్పుడన్నా కనీసం ఆలోచిస్తున్నారా మీరు మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కానీ మీరున్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచైనా ఎప్పుడైనా మీరు ఆలోచించినారా ఇంత రేట్లు ఉండయని ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకొని ఆలోచించుకొని నా ప్రజలు ఏమవుతా ఉండారా నా ప్రజలు ఏమైపోతా ఉండారా నా రాజ్యం ఏమైపోతుందా నా ఏపీ ఏమైపోతుందా అని మీరు ఒక్కసారి గ్రహించుకుంటే మాత్రమే మీరు వెంటనే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటారు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ఈ పాలన నేను చేసేది తప్పని మీరు రిజైన్ చేసి ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చుంటారు కానీ మీరు ఆలోచన చేయటంలే నాకెందుకు నా ప్రజలు కాదు కదా వీళ్ళు నా ప్రజలు కాదు కదా నా డబ్బు కాదు కదా నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నా నేను ఈరోజు రేపు వెళ్ళిపోతానా తర్వాత నెక్స్ట్ వస్తారు వాళ్ళ మీద వేసేస్తాం అనేవరకే ఉంది కానీ కాకపోతే అక్కడ డూపు ఇక్కడ డూపు అని నేను అంటాండరే కానీ దాన్ని దగ్గరకు పోయి కనీసం మీరు రోడ్లో ఒక్కసారి నడిచి 4 ఏళ్ల నుంచి ఒక్కసారి నడిచి రోడ్లు ఇట్లున్నాయి ఇండ్లు ఇట్లున్నాయి ఎవరు బాధ్యత ఎట్లుందని ఏ పొద్దున మీరు నడిచే కాలం ఉందా ముఖ్యమంత్రి కాకముందు నడిచినారు అప్పుడు కాదయ్యా నడచాల్సి ఉంది ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ఏమి నడిచి ఏం సాధించినారు ఏం చేసినారు ఇవన్నీ చూసి 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 విసిగిపోయాము 2024లో మేము అత్యంత మెజారిటీగా ఓట్లు వేసి మేము ఒకరికి చెప్పాల్సిన అవసరం లే ప్రతి ఒక్క ఏరియాలో పోతూ ఉంటే వాళ్ళే చెప్తా ఉండరు వాళ్ళే చేస్తా ఉండరు మేము ఆయనకే పెద్ద ఆయనకే మేము ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉండరు ఖచ్చితంగా ఆయన గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తము ఆయన మీద ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన అవుతాడు మేము ఇప్పుడు పచ్చిగడ్డి ఏదో ఒట్టిగడ్డి ఏదో అవసరమైతే పచ్చిగడ్డి లేకుండా ఒట్టిగడ్డి తినే పరిస్థితుల్లో ఉండాము ఈ టైంలో రేపు ఆయన వస్తే మేము బిర్యానీ తినే టైం మాకు వస్తుంది 24లో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అత్యంత మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి గారు అవుతారు మేము సందరము ప్రతి ఒక్క చిన్న పిల్లలతో సహా కనీసం చిన్న పిల్లలకు ఓటు ఉంటే మేము కూడా ఓటేస్తామనే పరిస్థితుల్లో పిల్లలు కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా గెలుస్తాడు మేమందరం బాగుపడతాము మనశ్శాంతిగా గుండెల మీద చేయి వేసుకొని అప్పుడు మేము నిద్రపోతాము అప్పటి వరకు రాత్రి బగళ్ళు మేము ఆయన కోసం పోరాడి కనీసం మా సంసారాలు మేము పక్కన పెట్టైనా ఆయన కోసం పోరాడి ఆయన వస్తే మా సంసారాలు బాగుపడతాయి మా బిడ్డలు బాగుపడతారు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అన్నము ఎక్కడ దొరుకుతుంది అన్న క్యాంటీను ఆ అన్నం కోసం కూడా చాలామంది బాధపడుతున్నారు కనీసము ఇంత అన్నం పెట్టే దిక్కు లేరని ప్రతి ఒక్కరు అడుక్కుండే వాళ్ళు కూడా ఈరోజు ఆయన వస్తే బాగుంటుంది అనే వరకు వచ్చింది కాబట్టి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అవుతారు మేము సంతోషంగా ఉంటాము మా గుండెల మీద చేసుకొని మేము నిద్రపోతాము నమస్తే.